విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ హాసన్ అప్కమింగ్ సినిమాల విషయంలో గా ఫోకస్ చేస్తున్నారు కథా కథనాలతో పాటు ప్రమోషన్ విషయంలోనూ ముందు నుంచే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ప్రెజెంట్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ టూ సినిమాలో నటిస్తోన్న కమల్ ఆ సినిమా రిలీజ్ కు భారీ స్కెచ్ రెడీ చేస్తున్నారు ఇండియన్ సినిమాకొచ్చిన హైప్ ను సీక్వెల్ విషయంలో క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు ఇండియన్ టూ రిలీజ్ కు ముందు తొలి భాగాన్ని రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇండియన్ టూ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు కమల్ ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది మూడు దశాబ్దాల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతోండటంతో భారీగా అంచనాలున్నాయి ఆ హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే స్కెచ్ రెడీ చేశారు యూనివర్సల్ స్టార్ మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కిన నాయకుడు సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు కమల్ హాసన్ బర్త్డే వీక్లో నాయకుడు సినిమా రీమాస్టర్ వెర్షన్ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ రీ రిలీజులతో అప్కమింగ్ సినిమాల మీద హైప్ భారీగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు